जनगाम जिल्ला देवरुप्पलालो उद्रिक्तता कोनसागुतोंदी। प्रजा संग्राम यात्रलो भागंगा बीजेपी स्टेट प्रेसिडेंट बंडी संजय मात्लाडुतुंडगा स्थानिक टीआरएस नेतलु अड्डुकुन्नारु। बीजेपी कार्यकर्तलपै टीआरएस लीडर्लु राळ्ळु कर्रलतो दाडि चेशारु। संजय मात्लाडुतुंडगा पेद्द संख्यलो सभा प्रांगणानिकि वच्चारु गुलाबी नेतलु कार्यकर्तलु। बंडी संजय प्रसंगान्नि अड्डुकुन्नारु। దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్ చెప్పండి, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రవంతి, ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుంది. ఓవైపు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది, మరోవైపు ఈ పాదయాత్రకు వచ్చినటువంటి మహిళలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులకు సంబంధించినటువంటి వాహనాలను టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మహిళా బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నారు. అక్కడికి డీసీపీ సీతారాం చేరుకున్నారు. ఆయన పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే టిఆర్ఎస్ నేతల తీరుపైన కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు తమ వాహనాల పైన దాడులు చేయటం, వాటిని ధ్వంసం చేయటం పైన వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహం చేస్తూ అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రజెంట్ అయితే అక్కడ పరిస్థితి అయితే ఇంకా ఉధృత పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఓవైపు పాదయాత్ర కొనసాగుతుంది, మరోవైపు ఎక్కడెక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, ఇటు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుంది, కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. సేమ్ టైమ్ లో వాహనాల మీద దాడులు కూడా జరిగాయి, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు అయితే ఇరువర్గాలను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అంటే మాపైనే దాడి చేస్తున్నారు, మాకు రక్షణ కల్పించాల్సింది పోయి మమ్మల్ని వెనక్కి వెళ్ళమంటారు అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో పాలకుర్తికి చేరుకుంటుంది పాదయాత్ర. ఉదయం పూట మంత్రి జనగామలో కూడా ఎర్రబెల్లి రేఖరావు జనగామలో కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భం కూడా ఆయన ప్రసంగం మాట్లాడాడు. బండి సంజయ్ పాదయాత్రను మొదట తాము అడ్డుకోమని చెప్తూనే కేంద్ర ప్రభుత్వం ఏవైతే చేసిందో పథకాలు కానీ వాటన్నిటి మీద కూడా చెప్పాలి, అట్లా చెప్పకపోతే మాత్రం అడ్డుకుంటామనే ఒక సంకేతం ఇచ్చారు. ఆ సమయంలోనైనా పోలీసులు సరైనటువంటి రీతిలో స్పందించలేదు, కావాల్సిన ఫోర్స్ ను అందించలేదు అనేది బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు వాళ్ళు చెప్తున్నట్టు మాట. ఇప్పటికీ బండి సంజయ్ కూడా పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో ఫోన్ లో కూడా మాట్లాడినట్టుగా తెలిపింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన వివరించారు. తమ ప్రసంగం చేస్తున్న క్రమంలో అడ్డుకోవడంతో పాటు తమ పైన రాళ్ల దాడి చేశారు, దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ ఆయన సిపిని చెప్పినట్టు తెలిసింది. ఓ దశలో కూడా పోలీసుల వైఖరి పైన కూడా ఆయన తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు, మండిపడుతున్నారు. పాదయాత్ర వచ్చే క్రమంలో ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే కనీసమైనటువంటి రక్షణ కల్పించలేరంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి నెలకొంది. ప్రజెంట్ అయితే ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా దేవరుప్పల దగ్గర ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ వాహనాలన్నీ కూడా ధ్వంసం చేశారు. దాదాపు 3-4 వాహనాలు అయితే రెండు వైపుల బ్యాగ్ సంబంధించినటువంటి అద్దాలు కావచ్చు, సంబంధించినటువంటి అద్దాలు కావచ్చు, వీటన్నిటి వెహికల్స్ కు సంబంధించినటువంటి అద్దాలన్నీ కూడా టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు పలగొట్టారు. తమ వాహనాల పైన కూడా దాడులు చేశారంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారి సీతారాం అక్కడికి చేరుకున్నారు. ఇతర అదనపు పోలీసు బలగాలను కూడా అక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పరిస్థితిని పోలీసుల వైపు చక్కదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు దేవరుప్పల నుంచి ఉస్నూరు, అక్కడి నుంచి ఆయనది పాలకుర్తి చేరుకుంటుంది. ఇది మంత్రి ఎర్రబెల్లి రేఖకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. దీంతో ఒక్కసారిగా అయితే మాత్రం ఇక్కడ టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఆయన పాదయాత్ర వచ్చే క్రమంలో కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో ప్రసంగం ఇచ్చే క్రమంలో దాన్ని అడ్డుకోవడంతో మొత్తం ఈ గొడవకు సంబంధించినటువంటి వివాదానికి చెప్పచ్చు. ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే విషయంలో చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లలో ఉద్యోగ కల్పనలో విఫలమైంది, ఎవరికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అనే పరిస్థితులు ఉన్నాయని బండి సంజయ్ ప్రసంగించే క్రమంలో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఈ ఉద్రిక్తత కారణమైంది. ఇప్పటికే తలకాయలు కొంతమందికి పలికాయి, చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఇటు దేవరుప్పల, ఆ తర్వాత కొంతమందిని జనగామ ఏరియా ఆసుపత్రికి కూడా
తరలించి వాళ్ళకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ వర్గాలకు సంబంధించినటువంటి గొడవ జరిగినటువంటి విషయం మీద కావచ్చు, తర్వాత కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు అనేది పోలీసులు అయితే అఫీషియల్ గా చెప్పట్లేదు. బట్ అప్పుడు ఆందోళన జరిగే క్రమంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకున్నాం అనే విషయాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్ర మాత్రం ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళనలు, సేమ్ టైమ్ లో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణుల ఆందోళనలతో మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుందని చెప్పచ్చు శ్రవంతి. అయితే కృష్ణమోహన్, ఇప్పటివరకు ఈ రాళ్ల దాడులు ఎంతవరకు గాయపడ్డారు, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా బీజేపీ పాదయాత్రతో పాటు? గాయపడ్డకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 15 మంది వరకు గాయపడ్డారు అనేది ప్రాథమికంగా చెప్పారు. అందులో కూడా ఒక 3-4 హెడ్ ఇంజూరీ అయినాయి. కొంతమందికి రాళ్లు తాకడం వల్ల చెస్ట్ లో, తర్వాత చేతులకు కాళ్లకు కూడా గాయాలయ్యాయని చెప్తున్నారు. కొంతమంది ఒక 3-4 మాత్రం హెడ్ ఇంజూరీ కావడంతో వాళ్ళను జనగామ ఆసుపత్రికి తరలిస్తున్నాం 108 అని చెప్పారు. వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. సేమ్ టైమ్ లో ఇంకో 10-15 మంది వరకు కూడా స్వల్ప గాయాలయ్యాయి, వాళ్ళకు కూడా ప్రాథమికమైనటువంటి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైం పాదయాత్రకు సంబంధించి ఉదయం 8 గంటలకు పాదయాత్ర స్టార్ట్ అయితే, పాదయాత్ర మొదలైనటువంటి కొద్దిసేపటికే ఈ టైప్ టెన్షన్ వాతావరణం మొదలైంది. రాళ్ల దాడి జరిగింది, ఆ తర్వాత పోలీసులు లాఠీ చార్జ్ వరకు కూడా దారితీసింది. రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు గాయపడ్డారు, వాళ్ళను ఆసుపత్రికి తరలించడం, సేమ్ టైం లో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడం, కొంతమందిని అదుపులో తీసుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. సేమ్ టైం లో బీజేపీకి సంబంధించి కూడా ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది, తమ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు తమపైన దాడి చేశారు. కానీ దాడి చేసే సమయంలో పోలీసులు సరైనటువంటి తీరుగా వ్యవహరించలేదు, తమకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ కూడా మాట్లాడారు, తర్వాత ఇతర ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి పాలకుర్తి వచ్చిన తర్వాత ఒక కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది శ్రవంతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దేవరుప్పుల ఘటనపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బీజేపీ కార్యకర్తల మీద దాడిపై డీజీపీకి ఫోన్ చేశారు. ఇక దేవరుప్పుల ఇష్యూ డీజీపీకి సంజయ్ ఫోన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రవంతి, ఈరోజు 13వ రోజు పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయింది. ఉదయం జెండా ఆవిష్కరించారు బండి సంజయ్. ఆ తర్వాత ఒక స్కూల్లో స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఒక కార్యక్రమం నడుస్తుంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు బీజేపీ నేతల మీద బండి సంజయ్పై దాడి చేసేందుకు వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. సో ఎమ్మటే పోలీసులకు విషయం తెలిసింది. మొత్తానికి రెండు వర్గాల మధ్య గొడవ అయింది, కానీ టీఆర్ఎస్ కార్యకర్తలే రాళ్ళు విసిరినట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే వివాదం ముగిసింది, కానీ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే దీనికంటే ఈ సంఘటన జరిగిన వెంటనే బండి సంజయ్ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. సో లాండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో, ప్రతిసారి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతల మీద దాడులు జరుగుతున్నాయి, చాలా చోట్ల కొన్ని చోట్ల మర్డర్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పాదయాత్ర ఒక ప్రతిపక్ష పార్టీగా పాదయాత్ర చేస్తున్నప్పుడు కనీస భద్రత లేకుండా వివరిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన చేశారు. బండి సంజయ్ డీజీపీకి ఫోన్ చేసి ఏం జరిగిందనేటువంటి విషయాలను మొత్తం వివరించారు. సో గత 2వ విడత పాదయాత్ర మహబూబ్నగర్లో జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పుడు వాళ్ళ వెహికల్స్ను కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతల వెహికల్స్ను కూడా ధ్వంసం అయ్యాయి. సో ఆ సందర్భంగా కూడా బండి సంజయ్ ఫైర్ అయ్యారు పోలీసుల మీద, రక్షణ లేకుండా పోయిందనేటువంటి ఆరోపణలు అప్పుడు చేశారు మహబూబ్నగర్ జిల్లాలో 2వ విడత పాదయాత్ర చేసినప్పుడు. సో సేమ్ టైం ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అయిందని చెప్పి ఆయన డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే అంటే సామరస్యంగా తర్వాత పబ్లిక్లోకి బీజేపీ నేతలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ఇవన్నీ చెప్పుకుంటూ మేము పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాం, ప్రజల యొక్క మద్దతును కోరుతున్నాం. కానీ కొంతమంది గిట్టని వారు లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దాడి చేయడం ఇది సబబు కాదు అని చెప్పి ఆయన చెప్పారు. పాలకుర్తికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే దాడులు చేసినట్టుగా బండి సంజయ్ చెప్పారు. ఇంకొక డెడ్లైన్ కూడా పెట్టారు, వెంటనే తమ మీద దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళెవరో గుర్తించాలని చెప్పి
आये डीजीपी ने कोरार सो लेदे खचिता डीजीपी आफीस मुटड़े पैस्थित आये डीजीपी तो चला याशन बीजेपी नेता अव प्रकट बीजेपी राष्ट्र कार्यलय विदिंदी डीजीपी स्पंदी तरह वरंगल कमीशनर एम चेस्ट बंट संजय पादयात्र देवरूपल निजर्ग उम्मीद उम्मीद जिले देवरूपल को चेरकें पालकुर्ति निजर्गा चेरकना विषयानी मैं पुलिस चपाँम भद्रता विषय में मत पुलिस पटन का विवरी सो कार्यकर्ता दाड़ चेयर का इंकोर इतर वी दाड़ चेटे एवरना अवकाश उ व्यवहार तीर सर गतम इला जी इपड़ अदे परस्थित उबी ला आर्डर परस्थित चला घोर तैयार विषयानी डीजीपी दृष्टि की तस्कोचार सो डीजीपी दीनमीद रियाक्टारो चूड़ी एंकंटे राड़ जगह को कार्यकर्ता बीजेपी की संबंधी कार्यकर्ता गयपड़ चुप्तर काबटे इश्यू ने को बीजेपी सीरियने अवकाश दीनमीद कार्याचरण प्रकटे अवकाश आंदोलन चेयरने आलोचना बीजेपी अच्छे से मैं कासेप दी संबंध क्लारी वे अवकाश इंदा मन को प्रति सारी अटे मैं धर्ना रास्ता रोका बीजेपी कार्यकर्ता चुड़ इपड़ू पुलिस अड्डा सो प्रजल वाइस अड्डा आरोप बीजेपी चू वस्तु सो पादयात्र विषय में गतम जरूरी संघटन तरह यह जगह संघटन बीजेपी डीजीपी दृष्टि की तस्कली दी पादयात्र मुझे को बीजेपी नेता डीजीपी महेंदर रेड्डी आये कार्यलय में कल मूडो विड़ पादयात्र एक्चे जो एक्वरक किमीटर वेल्त विषय मैं आयन को विनती पत्रा ला आर्डर अट भद्रता चर्ची कोरा डीजीपी यानी इतर पोली अधिकार पादयात्र को कहींसम सेक्यूरी इवट्लेदानी विमर्शलते बं संजय चार चूड़े नैक्स्ट वाल कार्याचरण एट्लने मन को मैं कासपे अवकाश है श्रवंति।